नमस्कार भारत 180 न्यूज़ की स्वागत आंध्र प्रदेश कैबिनेट कीलक निर्णया जगन विद्या कानुक वैएसआर बीमा वैएसआर आसरा पधकाल कैबिनेट आमोद तेलिपिंदी बल्क ड्रग् एर्पाटुकु केंद्रानिकी लेख व्रायालनी निर्णयिंचारु पंचायतीराज शाखलो 51 डिविजनल डेवलपमेंट अधिकारुल पोस्टुलकु आमोदं तेलिपारु सेप्टेंबर 1వ తేదీ నుండి సంపూర్ణ పోషణ ప్రారంభించడానికి కడప చిత్తూరు జిల్లాల్లో ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలోని తీసుకున్న నిర్ణయాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా అనే పథకాన్ని ఏర్పాటు చేసి ఆ పథకం ద్వారా 2019 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి సక్రమంగా అప్పులు చెల్లించేటువంటి గ్రూపులన్నీ కూడా అంటే డిఫంక్ట్ అవకుండా యాక్టివ్‌గా ఉన్నటువంటి అన్ని గ్రూపులకి కూడా ఆ రోజు ఎంత అయితే గ్రూప్ మొత్తానికి లోన్ ఉందో ఆ లోన్ మొత్తాన్ని నాలుగు విడతలుగా డ్వాక్రా అక్క చెల్లెలందరి అకౌంట్ లోకి జమ చేస్తానని చెప్పని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు వైఎస్ఆర్ ఆసరా పథకం తీసుకురాబడింది. పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఒక మండల డెవలప్‌మెంట్ అంటే మండల అభివృద్ధి అధికారులు అనే ఒక పోస్ట్ ఉంది. వారందరికీ చాలా విచిత్రమైన దయనీయమైన పరిస్థితి. ఎండిఓలందరిది కూడా గ్రూప్ 1 ఆఫీసర్లుగా అంటే గ్రూప్ 1 కేటగిరీ ఎగ్జామ్స్ లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా ఏ పోస్ట్ లో అయితే ఎండిఓలు సెలెక్ట్ అవుతున్నారో అదే పోస్ట్ లో రిటైర్ అయ్యే పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్నాం. గడచిన ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి దగ్గరికి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దగ్గరికి ఎన్నోసార్లు తిరిగి తిరిగి విసిగి వేసారిపోయారు. తప్పితే వారందరితో సన్మానాలు కూడా చేయించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి ఎండిఓలందరితో కూడా. కానీ కార్యరూపం దాల్చలేదు. కేవలం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అర్జీ వాళ్ళ బాధల్ని అంటే ఎందుకంటే ఒక ఎండిఓ రిక్రూట్ అయినప్పుడు ఒక డిప్యూటీ తహసీల్దారో ఎవరో వారికనే సబార్డినేట్ ఆఫీసర్గా ఉంటాడు.